श्वराय नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो परमेश्वराय नमः ॐ नमो गुरुभ्यो नमः ॐ शा शान्ति शान्तिः शान्ति शान्ति నమస్తే మనం ఈ వీడియోలో మహాబంధ ముద్ర గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఓ నలనయ్య ప్రాణాపాన వాయువులను బంధించి సదా నేను వాని యొక్క యుగక్షేమములను నేను చూసేదను అన్న నీ వాక్యాన్నే నేను ప్రమాణంగా తీసుకొని ఈ ముద్రను వేస్తున్నాను నాయన నీ గీతావాక్యమే నా నుదిరి గీతను మారుస్తుందని నీ గీతావాక్యమే నా జీవితపురాతను మారుస్తుందని నమ్మి విశ్వసించి ఈ ముద్రను గురించి తెలుసుకో ప్రయత్నిస్తున్నాను నాయన ఈ మహాబంధ ముద్రనే నా జీవితాన్ని మారుస్తుందని నేను ఎరిగి విశ్వసించి నమ్మి దృఢ సంకల్పంతో నేను ఈ మహాబంధ ముద్రను వేస్తున్నాను నాయన దానికి నీ ఆశిస్సులు సదా ఎల్లప్పుడూ నాపై ఉంటాయని నేను నమ్ముతూ ఈ ముద్రను గురించి నేను ప్రారంభిస్తున్నాను ఓ శ్రీకృష్ణ పరమాత్మ అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ మనం ఈ మహాబంధ ముద్ర గురించి తెలుసుకుందాం ఈ మహాబంధ ముద్రను వేయవలసినటువంటి సమయం బ్రహ్మముహూర్త కాలాన ఖాళీ కడుపుతో చేసే మనకు ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలు ఈ మహాబంధ ముద్ర మూలంగా లభిస్తాయి అలా వేలుకాని రోజు భోజన అనంతరం ఐదు గంటల తర్వాత చేసే ఎంతో ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ మహాబంధ ముద్రను వేయడానికి ముందు అవనీమాత పైన చేపను పరుచుకొని దానిపైన జంతు సంబంధమైనటువంటి గొంగలిని అమర్చుకొని దానిపైన మనం ఈ సిద్ధాసనం పద్మాసనం వజ్రాసనం సుఖాసనం ఏదో ఒక ఆసనంలో కూర్చొని ఈ మహాబంధ ముద్రను మనం వేయవలసి ఉంటుంది ఈ మహాబంధ ముద్రను చేయకూడనటువంటి వ్యక్తులు స్త్రీ మరియు ఋతుస్రావంలో ఉన్నటువంటి మహిళ అధిక రక్తపోటు ఉన్నటువంటి వ్యక్తులు మరియు గుండె సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఆపరేషన్లు అయినటువంటి వ్యక్తులు తీవ్రమైన అల్సర్ సమస్య ఉన్నటువంటి వ్యక్తులు గాల్బార్డర్ స్టోన్స్ ఉన్నటువంటి వ్యక్తులు హెర్నియా ఉన్నటువంటి వ్యక్తులు తీవ్రమైన మెడనొప్పి వెనునొప్పి నొప్పి ఉన్నటువంటి వ్యక్తులు ఈ మహాబంధ ముద్రను చేయకూడదు ఈ మహాబంధం ముద్రకు ఆ పేరు ఏ విధంగా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మనకు జాలంధర బంధం మూల మూలబంధం ఈ మూడు బంధాలను ఏకకాలంలో కలిపి చేయడం మూలంగా దీనికి మహాబంధం అని ఈ మూడు బంధాలను మనం ఏకకాలంలో కలిపి చేయడం మూలంగా దీనికి మహాబంధం ముద్ర అని పేరు వచ్చింది జాలంధర బంధము అంటే మనం గడ్డాన్ని ఛాతీకి ఎముకకు ఆంచడం జాలంధర బంధం మూలబంధము అంటే గుధస్థానాన్ని పైకి లాగి ఉంచడం మూలబంధం అదేవిధంగా బంధము అంటే పొట్ట భాగాన్ని వెనక్కి లాగి ఉంచడం మనకు బంధం ఈ మూడు బంధాలను ఏకకాలంలో కలిపి చేయడం మూలంగానే దీనికి మహాబంధం ముద్ర అని పేరు వచ్చింది ఇక వివరణ రెండు గీతాచారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ నలనయ్య గీతయందు వాయువులను బంధించి దృష్టిని గురుమధ్యాన నిలిపి సదా నన్ను ఎవ్వడైతే జానిస్తాడో వాని యొక్క యోగక్షేమములనెల్లా నేను చూసేదాను అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ దేవాది దేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపినటువంటి వాక్యం ఆ దేవాది దేవుడు తెలిపినటువంటి వాక్యం కాబట్టి ఇది మహా బంధముత్ర ఇందులో ప్రాణవాయువును బంధించడము అంటే జలంధర బంధం వేయడం గడ్డాన్ని చాతి ఎముక కాంచడం ప్రాణవాయువు యొక్క సంచారం గొంతు భాగం నుండి హృదయస్థానం వరకు ఉంటుంది మన శరీరంలో ఇక అపానవాయువును బంధించడము అంటే అపానవాయువు అనేది మన శరీరంలో నాభి నుంచి గుదస్థానం వరకు ఉంటుంది దీనిని బంధించడము అంటే మూలబంధాన్ని వేసి అంటే గుదస్థానాన్ని పైకి లాగి ఉంచి పొట్ట భాగాన్ని వెనక్కి జరపడం వెన్నును తాకేలా చేయడమే ఈ అపానవాయువును బంధించడం అంటే ఈ ఉద్యాన బంధం చేయడం మూలంగా పుట్ట భాగాన్ని వెన్నుకు తాకించడం మూలంగా మన ప్రాణశక్తి సహస్రాన్ని చేరుతూ ఉంటుంది అప్పుడు మన దృష్టి ఎల్లప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యస్థానంలో ఉండాలి ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ దేవుడు ఈ మహాబంధ ముద్రను గురించి ఆ శ్రీకృష్ణ దేవుడు యుద్ధరంగాన కథనరంగాన ఆ అర్జునునికి తెలిపినటువంటిది ఈ మహాబంధ ముద్ర గురించి కాబట్టి ఇది మహాబంధ ముద్ర అని పేరు వచ్చింది ఇక వివరణలోకి వెళ్తే లోకపు బంధాలతో మనకు లభించే ఆనందం కేవలం తాత్కాలికం ఒక పరిమితి కానీ ఈ మహాబంధ ముద్ర వేయడం మూలంగా మనకు లభించేటటువంటి ఆనందం అపరిమితమైనటువంటిది అనన్యమైనటువంటిది అద్భుతమైనటువంటిది దానిని చెప్పడానికి మాటల్లో వివరించలేనటువంటిది కాబట్టికే ఇది మహాబంధ ముద్ర ఈ మహాబంధ ముద్రను చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం ఈ మహాబంధ ముద్రను మనం రెండు ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకొని జాలంధర బంధం ఉద్యాన మూల మూలబంధం మూడు ఏకకాలంలో వేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ మహాబంధాన్ని వేసి ఇరవై నుంచి ముప్పై సెకండ్ల వరకు ఆ బంధం ముద్రలో ఉండి ఆ తర్వాత తిరిగి మనం శ్వాసను తీసుకోవలసి ఉంటుంది ఇదే విధంగా మనం ఈ మహాబంధ ముద్రను కొనసాగిస్తూ ఉండవలసి ఉంటుంది ఈ మహాబంధ ముద్రను తొందరపడి చేయకూడదు నెమ్మ నెమ్మదిగా వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటూ ఉండాలి ఒక మహాబంధానికి మరొక మహాబంధానికి మధ్యన ఏమాత్రం గ్యాప్ లేకుండా వెంట వెంటనే చేయడం మూలంగా మనకి ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలను మనం పొందుతాం ఈ మహాబంధ ముద్రను మనం తొందరపడి ఏమాత్రం అజాగ్రత్తతో చేయకూడదు పనులను మూసుకొని ప్రశాంతమైనటువంటి చిత్తంతో రెండు అరచేతులను మొకాలు చిప్పపై ఉంచి మనం ఈ మహాబంధ ముద్రను చేయవలసి ఉంటుంది ఈ మహాబంధ ముద్ర చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు ఈ మహాబంధ ముద్రను చేయడం మూలంగా ప్రతినిత్యం మూడు నుంచి ఐదు సార్లు చేయడం మూలంగా ఈ శరీరంలోకి ఏ ఆహార పదార్థాన్ని వేసినా అది ఇట్టే జీర్ణమైపోతుంది అంటే మన యొక్క జీర్ణ సంబంధమైన సమస్తమైన దోషాలు తొలగిపోతాయి ఇక ఈ మహాబంధ ముద్రను ఐదు నుంచి ఏడు సార్లు చేయడం మూలంగా శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన నొప్పులు మన నుంచి తొలగిపోతాయి నొప్పులు వాత సంబంధమైన సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఇక ఈ బంధముద్రను మనం ఏడు నుంచి పదకొండు సార్లు చేయడం మూలంగా శరీరంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాత పిత్త కఫ దోషాలన్నీ తొలగిపోయి శరీరం దుర్గ శరీర దుర్గంధాలన్నీ తొలగిపోయి మల మూత్రాదులు సైతం దుర్గంధాన్ని లేకుండా మనకు ఉంటాయి మన శరీరం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతుంది ఇక ఇదే ముద్రను మనం పదకొండు నుంచి ఇరవై ఒక్కసార్లు చేయడం మూలంగా మన యొక్క కుండలిని జాగృతి చెంది మనం ఆరోగ్యంగా ఆనందంగా శారీరక మానసిక సమస్యలు ఏవీ లేకుండా హాయిగా ఆనందంగా మనం జీవించవచ్చు ఈ జీవితాన్ని మనం ఎంతో తేలిగ్గా మనం ప్రయాణాన్ని సాగించవచ్చు ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మనకు మహాముద్ర మహా మహాబంధ వేద ముద్ర అనేవి ఈ మూడు మహాత్రయాలు అంటారు మహాబంధత్రయాలని కూడా అంటారు ఈ మూడింటిలో ఏ ఒక్కదాని ఒకదాని ఎంచుకొని మనం చేయడం అనేది ఎంతో ఉత్తమం ఈ మూడు ఒకే రకంగా ఉంటాయి ఈ మూడింటి యొక్క ప్రయోజనం కూడా ఒకే రకంగా ఉంటుంది మనం ప్రాణాయామాలు చేస్తూను ఆసనాలు చేస్తూను ఏదో ఒక దోషం అనేది తప్పుగా చేయడం మూలంగా వేగంగా చేయడం మూలంగానో లేకపోతే ఏదో ఒక రకంగా మనం తప్పు చేయడం మూలంగా శరీరానికి ఏదైనా దోషం వస్తే ఆ దోషాన్ని కూడా తీసివేసేటటువంటి శక్తి ఈ మహాముద్రలకు ఉంది ఈ మహాముద్ర మూలంగా ఏ మాత్రం అపాయము అపకారము అంటూ ఏది జరగదు ఈ మహాముద్ర మూలంగా మనకు ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలు జరుగుతాయి కాబట్టే దీనికి మహా అన్న పేరును ఆ మహానుభావులు ఋషి మైనటువంటి మనుష్యులు ఆ వేదవాక్యాలు సైతం ఈ మహాముద్రలను మనకు ఎంతో గొప్పవిగాను ఈ మనుష్య మానవ జాతికి ఎంతో మంచి చేకూర్చేవిగాను తెలిపారు కాబట్టి వీటికి మహాముద్రలు అని పేరు ఈ మహాముద్రలను ఆచరించి మనం మన యొక్క సమస్త దోషాలను తొలగించుకొని ఈ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా మనం గడిపివేస్తూ ఈ జీవిత పయాణాన్ని సాగిస్తారని భావిస్తూ ఈ ముద్రకు సంబంధించిన శివ ఆధ్యాత్మికమైనటువంటి భావన ఈ ముద్రకు సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి భావన ఓ పరమేశ్వర ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీ వాక్యమే నా నుది రాతను మారుస్తుందని ఏ ఉపనిషత్తులు ఏ వేధాలు ఏ పురాణాలు ఏ ఇతిహాసాలు నాకు తెలియవు దేవాది దేవ కేవలం నీ వాక్యమే నాకు ప్రమాణం నీ వాక్యమే నా జీవితాన్ని మారుస్తుందని నీ వాక్యమే నా జీవితపు రాతను మారుస్తుందని నా నుదుటి రాతను మారుస్తుందని నమ్మి విశ్వసించి కేవలం నేను ఈ మహాబంధముద్రను మాత్రమే ప్రతినిత్యం నేను ఆచరిస్తూ ఉన్నాను నాయన ఎల్లవెల్ల సమయానుకాలంగా ఈ ముద్రను నేను ఆచరిస్తూ ఉన్నాను నాయన నాకు ఏ రకమైనటువంటి దోషాలు లేకుండా నా జీవిత ప్రయాణాన్ని ఆనందంగా సాగించావని సాగనిస్తావని నా జీవితాన్ని నువ్వే ఆనందంగా నడిపిస్తావని నమ్మి నేను ఈ మహాబంధ ముద్రను వేస్తున్నాను నాయన నన్ను కాపాడే బాధ్యత నీదే నాయన నీ దాసులను ఎల్లవేళన నీవి రక్షిస్తావని నేను నమ్మి దృఢ సంకల్పంతో ఈ ముద్రను వేస్తున్నాను నాయన ప్రతినిత్యం నన్ను కాపాడు తండ్రి అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఈ మహాబంధ ముద్రను ప్రారంభిస్తాను రకాలుగా చేయవచ్చు మొదటిది శ్వాసను ముకురంధ్రాల ద్వారా తీసుకొని లోనే బంధించే జలాంధర బంధం ఉద్యాన మూల మూలబంధం వేసి ఇది అంతర కుంభకంలో మహాబంధం అదేవిధంగా ముక్కురంధ్రాల ద్వారా శ్వాసను తీసుకొని నోటి ద్వారా పూర్తిగా శ్వాసను మొదలువేసి జాలంధర బంధం మూలబంధం ఉద్యాన బంధం వేసేది ఇది బాహ్య మహాబంధ ముద్ర మనం ఇప్పుడు ఈ వీడియోలో చేసింది బాహ్య మహాబంధ ముద్ర ఈ ముద్రను నియమిత కాలం ఆచరించడం మూలంగా మనకు చాలా లాభాలుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏముండో బెల్ బటన్ నొక్కడం అస్సలు 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 మర్చిపోతుంది సర్వే జన సుఖిన ఓం శాంతి శాంతి శాంతి